ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 27వ సోమవారము. నేను బోధించిన సువార్తను నేను ఏ మనుషుని వద్ద నుండి పొందలేదు, ఎవ్వరును నాకు బోధింపలేదు. యేసుక్రీస్తే నాకు దానిని బయలుపరచెను. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు గలతీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనం వరకు. మిమ్ము చూచి నాకు ఆశ్చర్యమగుచున్నది. క్రీస్తు యొక్క కృపకు మిమ్ము పిలిచిన వాణిని ఇంత త్వరగా విడనాడి మరి ఒక సువార్త వంకకు మరలుచున్నారు కదా. నిజమునకు అది మరి ఒక సువార్త కాదు, కానీ కొందరు మిమ్ము కలవరపెట్టి క్రీస్తు సువార్తను మార్పు చేయ ప్రయత్నించుచున్నారు. కనుక ఇట్లు చెప్పుచున్నాను, మేము కాని లేక దివి నుండి దిగివచ్చిన దేవదూతయే కాని మేము బోధించిన దానికంటే భిన్నమైన సువార్తను మీకు బోధించిన ఎడల అతడు శపింపబడునుగాక. ఇది మేము పూర్వమే చెప్పియుంటిమి, కానీ ఇప్పుడు మరలా చెప్పుచున్నాము. మీరు స్వీకరించిన సువార్త కంటే వేరైన మరి ఒక సువార్త మీకు ఎవడేనీ బోధించినచో అతడు శపింపబడునుగాక. నేను ఇప్పుడు మానవుల ఆమోదమును పొందుటకు ప్రయత్నించుచున్నానా, లేక దేవుని ఆమోదమునా? లేక నేను మానవులను సంతోషపెట్టుటకు ప్రయత్నించుచున్నానా? నేను ఇంకను మానవులను సంతోషపెట్టుటకే ప్రయత్నించుచున్నచో నేను క్రీస్తు సేవకుడనై ఉండను. సోదరులారా, నేను మీకు తెలియచేయుచున్నాను, నేను బోధించు సువార్త మానవ కల్పితము కాదు. నేను దానిని ఏ మనుష్యుని వద్ద నుండి పొందలేదు, ఎవ్వరును దానిని నాకు బోధింపలేదు. యేసుక్రీస్తే దానిని నాకు బయలుపరచెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన నిబంధనమును ఏనాడును మరచిపోలేదు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 26వ వచనము నుండి 38వ వచనము వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమ యందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోనికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడుకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదెవు, ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలవబడును. ప్రభువైన దేవుడు తండ్రియగు దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్నావరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ బంధువు ఎలజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది గదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.